హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. నందమూరి నట వారసుడు, జూనియర్ ఎన్టీఆర్, యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలివరీ వీటన్నిటిని కలపోసిన నటుడు తారక రాముడు. అంతేకాకుండా వీటన్నిటికి మించి తన గొప్ప మనసుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరో. ఈ లక్షణాలే ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఆయన బర్త్డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. గతేడాది తండ్రి మరణం కారణంగా బర్త్డే వేడుకలకు దూరమైన తారక్ ఈ ఏడాది ప్రస్తుత పరిస్థితుల వలన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదంటూ ప్రకటించాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకున్నారు. యంగ్ టైగర్ ఎక్కడున్నా బాగుండాలంటూ కేక్ కటింగ్స్ చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కి బర్త్డే విషెస్ తెలియజేస్తూ తారక్ తో గత అనుభవాన్ని పంచుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తన తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు తారక్. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత ఎందుకో టీడీపీ అధిష్టానం తారక్ ని దూరం పెడుతూ వచ్చింది. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ సిపితో టచ్ లో ఉంటున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ, నా కట్ట కాలే వరకు నేను మా తాత స్థాపించిన పార్టీలోనే ఉంటానను అని క్లారిటీ ఇచ్చాడు. కానీ గత ఎన్నికలలో కూడా టీడీపీ తరఫున ఎలాంటి ప్రచారంలో కూడా తారక్ పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మరియు 3 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో కూడా పూర్తిగా దెబ్బతినింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ అభిమానుల నుండి ఎన్టీఆర్ కి విన్నపాలు వచ్చాయి. కానీ తారక్ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ దారుణమైన స్థితిలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ ఆశాకిరణంగా మారి తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోస్తాడు అనే ఆలోచనలో నందమూరి అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో టీడీపీ పగ్గాలు చేపడతారా అని ఎన్టీఆర్ని అడిగితే, నా జీవితంలో అప్పుడే రాని పేజీ గురించి ఇప్పుడే ఆలోచించను, ఎప్పుడు నేను ఆ పార్టీ కార్యకర్తనే, బతికినంత కాలం తెలుగుదేశం పార్టీ ఉప్పు తినే బతకాలి, భవిష్యత్తు అంటారా అది ఎవరు ఏమీ చెప్పలేదు, దాని గురించి ఎప్పుడూ మాట్లాడే ప్రయోజనం లేదు, ఒకవేళ నుదుటిపై రాసుంటే జరుగుతుందంటే సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ పేజీ వచ్చిందని ఎన్టీఆర్ టీడీపీకి టార్చ్ బేరర్ గా మారతాడని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నందమూరి వారసుడు పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేసి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీడీపీకి టార్చ్ బేరర్ గా మారతాడా లేక కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే టార్చ్ బేరర్ అవుతాడా అనేది చూడాలి.